हाय फ्रेंड्स అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రశాంతి రెసిపీస్ సర్వసాధారణంగా మనము బొంబాయి రవ్వతో ఉప్మా లాంటివి చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ఉప్మానే కాస్త మార్పు చేసుకుని ఇలా చిన్న చిన్న దోసల్లాగా చేసుకుంటే చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియోని వాచ్ చేస్తున్న వ్యూయర్స్ అందరికీ థాంక్యూ సో మచ్ అండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ కాని చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఉప్మా రవ్వ సూజీ అంటార కదా అది 1.5 కప్పు తీసుకోవాలి ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి పొల్లట పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుందండి తర్వాత ఇందులో 3 రెడ్ చిల్లీ వేసుకోవాలండి తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలండి ఇందులోనే కాస్త అల్లం ముక్కలు వేసుకోవాలి 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలండి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో అర కప్పు నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి నేనైతే ఇక్కడ మెత్తగా మిక్సీ పెట్టేశాను ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూడండి 10 నిమిషాలు నానిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలండి పిండి గాని కాస్త చిక్కగా అనిపిస్తే మరి కాస్త నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిలో చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి అప్పుడే మనకు దోశ మెత్తగా వస్తుంది ఇక మనం దోశలు వేసుకోవాలండి స్టవ్ మీద pan పెట్టుకొని నూనె వేసుకొని చిన్న చిన్న దోశల్లాగా కాల్చుకోవాలండి పెనం మీదైనా పలచగా దోశల్లాగా కూడా వేసుకోవచ్చండి మనకి ఎలా కావాలంటే అలా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం పెరుగు రవ్వ అందులోనే కారంకి సంబంధించిన జింజర్ కాని పచ్చిమిర్చి కాని ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని ఈ పిండిలో కలిసి రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ దోశలను రెండు సైడ్లు కాల్చుకోవాలండి మన దోశ రెడీ అయినట్టే పెనం మీద కూడా పలచగా దోశలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి మనకి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా ఈ దోశలను వేసుకోవచ్చు రుచి చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా చాలా సులభం కదా ఇది ఇవాల్టి మన రెసిపీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్